ఆర్ పవన్ కళ్యాణ్ అనే ఒక వాలంటీరు, ఆర్ పవన్ కళ్యాణ్ ఒక వాలంటీరు ఒక అమ్మాయిని ఏడిపించాడు. అదొక కేసు వచ్చింది, నేను పేపర్లో చూస్తా ఉన్నా. చూస్తుంటే అమ్మాయిని వేధింపులకు గురి చేశారు. కరెక్టే, నా పేరు పెట్టుకున్నా నా అభిమానం అయితే నేను వదిలేస్తావా? ఒక ఆడబిడ్డ మీద మన నీకు మాన ప్రాణానికి ఇబ్బంది అయితే నువ్వు ఎలా వదిలేస్తావు? నా పేరు పెట్టుకున్నాడని రేపొద్దున మన ప్రభుత్వం వస్తే అన్నా నీ ఫ్యాన్ అన్న అనొచ్చు, అయి ఉండొచ్చు, కానీ నువ్వు రూల్ ఆఫ్ లా చేయకూడదు, తప్పు. యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు అవుట్రేజ్ ద మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్ ఆర్ ఎ గర్ల్. మన ప్రాణాలకి భంగం కలిగించే నీకు హక్కు లేదని అభిమానమైనా సరే, ఇది రూల్ ఆఫ్ లా. మరి ఇవన్నీ పాటించని వ్యక్తి జగన్. ఈ జగన్ మరి నేనేం చేయాలి? ఇప్పుడు నేను వదిలేశాను, ఇవన్నీ చేస్తారు కానీ అప్పటికీ గౌరవిస్తాను. పుట్టినరోజు అంటే జగన్ గారు బాగుండాలంటాను, నిజంగా అనుకుంటాం. ఏ మనిషి పోవాలని కోరుకోం కదా. ఇన్ని అయిన తర్వాత కూర్చోబెట్టి ఆ వాడే భాష ఉంటుంది చూసారు, అతను పెళ్ళం 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 అంటే నాకే చిరాగ్గా ఉంటుంది. ఇంట్లో బాబు ఇట్లా మాట్లాడతాడు, మనం మాట్లాడుకోం అట్లాగా, మనం అంటామా? ఆ పదాలు వాడాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాగరికత కాదు, దట్టు నువ్వు అత్యంత ఉన్నతమైన రాజ్యాంగ పదవిలో ఉన్నావు. కొన్ని కోట్ల మంది నిన్ను చూస్తుంటారు, కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు. అలాంటి కూర్చోబెట్టి నేను ఎప్పుడో నేను డివోర్స్ ఇచ్చి నా పెళ్లి నేను మూవ్ అని అయిపోతే ఇతను నా పెళ్ళిళ్ళు ఇంకా వదలనా? అతనికి అక్కడ పట్టు కూర్చున్నాడు. నువ్వు పట్టించుకోవాల్సిన నా పెళ్ళిళ్ళ గురించి కాదు, నువ్వు పట్టించుకోవాల్సింది నువ్వు పాలసీల గురించి. పెన్షన్ వెళ్తుందా? అంటే మీరు ఎక్కువ, మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది, ఎక్కువ వ్యక్తిగత జీవితాలను తవ్వితే. ఇప్పుడు ఈ రూమ్లో ఎవరన్నా సపోజ్ నాకు తెలిసి జగన్ మనుషులు ఉన్నారనుకోండి, అలాగే ఎవరైనా పోలీసు కూడా ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ ఉంటారు, ఎవరో ఒకరిద్దరు ఉంటారు, మీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు కదా. ఒక ఇద్దరు ముగ్గురు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. వాళ్ళకి నేను చెప్తున్నా, మీ ప్రభుత్వాన్ని చెప్పండి నవరంధ్రాల్లో కెమెరాలు పెట్టడం తప్ప ఇంకెక్కడ ఏమీ లేదు, అంత పెట్టేశారు. అంటే ఎంత విసుగొచ్చి మాట్లాడుతున్నాను మీకు అర్థమవుతుందా? చిదంబర రహస్యం అంటే ఏంటో ఉండదు, ఆకాశం ఓపెన్ చేసి ఏమి ఉండదు, గాలి ఉండదు, బూడిద ఉండదు. అందుకని మరి ఎక్కువ తొక్కేయకండి. మనం కూడా ఏం అర్థం చేసుకోవాల్సిందంటే ఏంటి వ్యక్తిగత జీవితంలో ఏముంటుంది, ఏముంటుంది? పొద్దున్న లేవగానే అందరం కాలకృత్యాలను తీర్చుకుంటాం, చెప్తాం అవన్నీ. పొద్దున్న లేవగానే నేను చిన్నప్పుడు ఏమనుకునేవంటే పేరున్న వాళ్ళందరూ కాలకృత్యాలు తీర్చుకోరు అనుకునేవాడిని. మా అమ్మని అడిగేవాడిని, అమ్మ కాలకృత్యం ఎవరు తీర్చుకోరమ్మంటే నాకు చాలా పెద్ద హీరోలు ఏమాడతారనేది మామ. అలాగా ప్రతి ఒక్కడు పెళ్ళి అయితే ఏం చేస్తారు, అందరూ సాధారణ చేసినట్టు చేస్తారు కూర్చోబెట్టి. పిల్లలకి అంటారు వాళ్ళని కూడా. అంటే ఇదేమైపోయిందంటే సమాజంలో కూడా ఈ రుగ్మత ఉంది. సోషియో పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, జస్ట్ నాట్ ఎట్ పొలిటికల్ లెవెల్, ఈవెన్ సామాజిక పరంగా కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి. జగన్ వ్యక్తిగత జీవితం నాకు పెద్ద ఇష్యూ ఇంట్రెస్ట్ కాదు. వాళ్ళ ఎంపీలు మనకి న్యూడ్ షోలు చూపిస్తారు, మనకు అది అవసరం కాదు, అనవసరం అది మనకి. వాళ్ళ ఎమ్మెల్యేలు అరగంట గంట 10 గంటలు మాట్లాడుకో, మనకు అనవసరం అది. మనకు అవసరమైంది ఏంటి? మనకు అవసరమైంది ఏంటి? మన ఎర్ర కాలువకి పని జరిగినాయా లేదా? మన రోడ్లు పూడ్చారా లేదా? యువతకు ఉపాధి అవకాశాలు వచ్చినాయా లేదా? ఆ మిగతా మీ సావేది మీరు చావండి, మేము అడగం. నేను అందుకే పెద్ద వాళ్ళు, నా గురించి అందరూ అంటారు సార్ వాళ్ళు ఎంబీ ఇలా చేశాడంటే ఏం చేయమంటారు? ఆక దరిద్రపు నాకెందుకే బాబు తీయండి వీడియో, వాళ్ళు ఏం చేసుకున్నా సార్ చంపేయడం. అంటే దీని మీద నేను రాజకీయం చేయను. అంటే ఏముంది ఇంట్రెస్ట్ అదకండి, ఎవరికి లేదు ప్రత్యేకం, ఎవరికైనా ఏముంటుంది ఇది. అలా కాదు, కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఎక్కడో చోట సమాజం తాలూకు మనం అర్థం చేసుకోకపోతే నా భయం ఏంటంటే ఈ సింప్లిసిటీ మనకు రాకపోతే భయాలు వచ్చేస్తాయి మధ్యతరగతి మనుషులుగా మనందరికీ.